మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు మద్దతుగా నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, బిల్లుకు అనుకూలంగా ఓటు కూడా వేస్తుంది. ఎందుకంటే ఇది మా విశ్వసనీయతకు సంబంధించిన అంశం. తెలంగాణ ఏర్పాటు కోసం బిల్లు తేవాలని మా పార్టీ గతంలో చాలా సందర్భాల్లో పార్లమెంట్ లోపల బయట తెలంగాణలోనూ డిమాండ్ చేసింది. అందుకే మేం బిల్లుకు మద్దతిస్తున్నాం, బిల్లు ఆమోదం పొందడానికి సహకరిస్తున్నాం. ఈ ప్రభుత్వం తెలంగాణ బిల్లును తీసుకురాలేకపోతే మా పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 100 రోజుల్లో బిల్లును తీసుకొస్తామని మేము ఎప్పుడో ప్రకటించాం. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సాకారమైన తెలంగాణను చూడడానికి జీవించి ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వారి కలలను నిజం చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ బిల్లును ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో వారి విశ్వాసాన్ని దెబ్బతీసేలా మేమెందుకు వ్యతిరేకిస్తాం? కానీ ఇదే సందర్భంలో కొన్ని వాస్తవాల్ని సభ ముందు ఉంచాలనుకుంటున్నారు. మా మొదటి ఫిర్యాదు కాంగ్రెస్ నాయకత్వంపైనే. తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ 2004లో హామీ ఇచ్చింది. ఇప్పుడు 2014 వచ్చింది. ఈ సమావేశాలు 21న ముగియబోతున్నాయి. ఈరోజు 18వ తేదీ, అంటే ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ ఈ అంశాన్ని చాలా కాలం పాటు సాగదీసి కూడా సొంత పార్టీ నాయకులనే ఒప్పించలేక ఇక్కడి దాకా తీసుకొచ్చింది. కాంగ్రెస్ తన సొంత ఎంపీలు, మంత్రులు, చివరికి సొంత ముఖ్యమంత్రిని కూడా సమాధాన పరుచుకోలేకపోయింది. ప్రధానమంత్రి సభలో ఉండగా ఆయన సొంత మంత్రివర్గ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లిన దృశ్యాన్ని గతంలో ఏ పార్లమెంటు చూడలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఇదే సభలో ఉండగా ఆమె పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. మరీ దారుణంగా ఆమె సొంత పార్టీ ముఖ్యమంత్రి ధర్నాకు కూర్చున్నారు. ప్రధానమంత్రి ఆయన కేబినెట్ ఆమోదించి పంపిన బిల్లును ఆయన పార్టీ ముఖ్యమంత్రే తిరస్కరించి పంపించడం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఈ పరిస్థితి సభ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. మా ప్రభుత్వం గతంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది, వాటికోసం ఒక్క నెత్తురు చుక్క చెందలేదు. పార్లమెంట్లో పెద్ద చర్చ అవసరం రాలేదు. మా పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చారు. తెలంగాణకు న్యాయం జరగాలని వారు కూడా కోరుతున్నారు. హైదరాబాద్ 15,000 కోట్ల అదనపు ఆదాయంతో ఉండడం వల్ల తెలంగాణకు గతంలో జరిగిన నష్టం భర్తీ అవుతుంది. కానీ కోస్తాంధ్రకు, రాయలసీమకు జరిగే నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఈ నష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. మా నాయకులు చెబుతున్న రెండో అంశం, హైదరాబాద్లో 148 కీలక సంస్థలున్నాయి. అందువల్ల నగరం 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. అందువల్ల అలాంటి సంస్థలు సీమాంధ్రలో కూడా ఏర్పాటయ్యేలా మధ్యంతర బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులతో పాటు కేంద్రం ప్రణాళికా సంఘం నుంచి సూత్రప్రాయంగా ఆమోదం కూడా ఇప్పించాలి. ఇక ఈ బిల్లులో కొన్ని న్యాయపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా గవర్నర్ కొన్ని అధికారాలను బిల్లులో కల్పించారు. కానీ వాటిని అవసరమైన రాజ్యాంగ సవరణలతో మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల సాధారణ బిల్లు కాకుండా రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చినా మేం మద్దతిచ్చి పాస్ అయ్యేలా సహకరిస్తామని మా పార్టీ స్పష్టంగా చెప్పింది. న్యాయపరమైన లోపాలతో బిల్లు వద్దని చెప్పాం.